నమస్తే నేను జర్నలిస్ట్ వయ అన్నారు రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భక్తుడుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు గడిచిన ఎన్నికల్లో ఆయన విజయం రాష్ట్రంలో సంచలనమైంది ఎందుకు ఆయన విజయం సంచలనమైంది అంటే అప్పటి మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ పైన విజయం సాధించారు నారా లోకేష్ ని ఓడించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి వచ్చారు సో అక్కడ ఓడించిన సందర్భంలో అక్కడికి ఆ నియోజకవర్గానికి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తాను అంటూ అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు ఇక్కడ గెలిపించండి ఆళ్ల రామకృష్ణారెడ్డిని నా పక్కనే పెట్టుకుంటాను మంత్రిని చేస్తాను అంటూ చెప్పారు కానీ మంత్రి పదవి ఆశించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి అటువంటి అవకాశం దక్కలేదు రెండవ విడత విస్తరణలో అయినా ఆశ అవకాశం ఉంటుందని భావిస్తే రెండవ విడత విస్తరణలో కూడా అవకాశం దొరకలేదు అయితే కొంతకాలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉంటున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది ఆళ్ళ రామ రామకృష్ణారెడ్డి సోదరుడు రామరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడతారు అని చెప్పి ఎవరు కూడా అనుకునే పరిస్థితి లేదు అటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా సడన్ గా కొద్ది రోజుల క్రితం పార్టీకి ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు రాజీనామా చేసి తర్వాత ఆ నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గం నుంచి గంజి నియమించింది సో ఇప్పుడు కొంతకాలం మౌనం తర్వాత చేశారు వైఎస్ షర్మిలతో తన ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్య చేయడంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరికీ వైఎస్ షర్మిల ఒక వేదిక కాబోతున్నారా అనే ప్రచారం జరుగుతోంది ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటారంటూ వార్తలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజారిటీ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఈజీగా షర్మిలతో ట్రావెల్ అవుతారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది సో వైఎస్ షర్మిలతో ఆల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆల రామకృష్ణ కృష్ణారెడ్డి తెలంగాణకు వచ్చి వైఎస్ చర్మలతో చాలా సార్లు సమావేశమయ్యారు ఆమె పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పాదయాత్ర ప్రాంతాలకు వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు ఆ సమావేశాన్ని ఎక్కడ రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయలేదు అందరి ముందే వచ్చి వైఎస్ షర్మిలతో కలిసి అక్కడ సమావేశమై వెళ్ళిపోవడం చూసాం చాలా సందర్భాల్లో వారం రోజుల క్రితం కూడా ఆయన హైదరాబాద్కు వచ్చి షర్మిల విదేశాలకు వెళ్ళడానికి ముందు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు సమావేశం తర్వాత ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది ఆమె విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆల రామకృష్ణారెడ్డి షడన్గా ఈ బాంబు పేల్చారు అయితే ఆల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి ప్రయాణం చేస్తాను అంటూ చెప్పడమే సంచలనం అయితే ఆల రామకృష్ణారెడ్డి మరొక సంచలన వ్యాఖ్య కూడా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తొలిసారి అటాక్ చేశారు వైఎస్ రాజే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన మొట్టమొదటి విమర్శగా దీన్ని మనం చూడొచ్చు నియోజకవర్గానికి పన్నెండు వందల కోట్లు ఇస్తానన్నారు కనీసం ఐదు వందల కోట్లు ఇవ్వలేదు కనీసం మూడు వందల కోట్లు ఇవ్వలేదు కనీసం నూట ఇరవై కోట్లు ఇవ్వలేదు నూట ఇరవై కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ ఇచ్చినప్పటికీ ఆ ప్రపోజల్స్ ప్రకారం టెండర్లు పిలిచాము దానికి డబ్బులు ఇవ్వలేదు పనులు అవ్వలేదు నియోజకవర్గంలో నేను గెలిచి పని చేయనప్పుడు రూపాయి కూడా నా నియోజకవర్గానికి ఇవ్వనప్పుడు నేను ఈ నియోజకవర్గానికి ఎందుకు ఎమ్మెల్యేగా ఉండాలి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మళ్ళీ ఓట్లు అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గత తెలుగుదేశం పార్టీ పరిస్థితి కంటే ఏం భిన్నంగా ఉంది గ గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చెప్పిన హామీలన్నీ అమలు చేయలేదు కాబట్టి ప్రజల్ని పట్టించుకోలేదు కాబట్టి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి అధికార పార్టీని పక్కన పెట్టి నా కోటేశారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా నేను అదే పరిస్థితిలో ఉన్నాను నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాను నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అనేకసార్లు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలు కేవలం నీటి మోట్లుగానే మిగిలిపోయాయి ముఖ్యమంత్రిని కలుస్తున్నాను చెప్తున్నాను ధనుంజయ రెడ్డి గారిని కలుస్తున్నాను చెప్తున్నాను కానీ నిధులు మాత్రం రావట్లేదు నిధులు రాకుండా పన్నెండు వందల కోట్లు ప్రామిస్ చేస్తే దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ నూట ఇరవై కోట్లు కూడా నిధులు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉంటే నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి నియోజకవర్గానికి ఒక రూపాయి కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి వెంట నేను ఎందుకు నడవాలి ఇది ఆల రామకృష్ణారెడ్డి వాదన ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు నేరుగా జగన్మోహన్ రెడ్డి పైనే విమర్శలు చేస్తున్నారు మంత్రి పదవి కాదు నియోజకవర్గ అభివృద్ధి చేయలేదు మంత్రి పదవి కోసం కాదు నియోజకవర్గ అభివృద్ధి కూడా నాకు కోఆపరేట్ చేయలేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ తీసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది దానిలో భాగంగానే షర్మిల నేతృత్వంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూడబోతున్నారు అంటూ కొద్ది రోజుల క్రితం నేను చెప్పాను వైసీపీని వేడబోతున్న ఎమ్మెల్యేలకు షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ కాబోతుంది అంటూ చెప్పాను నలభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని అసంతృప్త నేతలు షర్మిలతో టచ్లో ఉన్నారని చెప్పాను మొదటి వ్యక్తిగా మొదటి వికెట్గా గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని చూడొచ్చు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలో షర్మిలతో కలిసి నడవడానికి సంబంధించి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ కలిసి నడిచే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారనే విషయం అర్థమవుతుంది